నమస్తే ప్రశ్నలు సమాధానాలకు వెళ్దాం మీరు అడిగిన ప్రశ్నలో మొదటిది 2014 కు పూర్వము రిటైర్ అయిన వారికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ పెరుగుతుందా 2014 కు పూర్వం రిటైర్ అయిన వారు వారి వేతనాలు గనక స్టాట్యూటరీ సీలింగ్ కన్నా ఎక్కువగా ఉంటే స్టాట్యూటరీ సీలింగ్ అప్పుడు 6500 అంతకు ముందు 5000 ఆ లోపల వేతనాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు పెరగడం పెరగకపోవడం సమస్య उत्पन्न का 6500 पैबड़ी वारी वास्तव वेतन पै उद्योगुलु यजमानुलु अदनंगा चेल्लिंचि उंटे वाळ्ळु आप्षन इच्छि उंटे आ आप्षन ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తిరస్కరించి ఉంటే అట్లాంటి వారు 2014 పూర్వం రిటైర్ అయితే వారి పెన్షన్ పెరుగుతుంది దీనికి సంబంధించిన కోర్టు తీర్పులోని భాగాలను ఒకసారి చూద్దాం The employees who have retired before 1st September 2014 upon exercising option under paragraph 11(3) of the 1995 scheme shall be covered by the provisions of the paragraph 11(3) of the pension scheme as it stood prior to the amendment of 2014. September 1st తేదీ 2014 కు పూర్వం రిటైర్ అయిన వారు పారాగ్రాఫ్ 11(3) ప్రకారము అర్హులవుతారు సెప్టెంబర్ 1st తేదీ 2014 పూర్వం రిటైర్ అయిన వారు వారు గనక పెన్షన్ పథకం 11(3) ప్రకారం ఆప్షన్ ఇచ్చినట్లయితే 11(3) పేరా ప్రకారం పెన్షన్ పొందడానికి అర్హులవుతారు అంటే అదనంగా చెల్లించి ఆప్షన్ ఇస్తే కనీస పెన్షన్ పెంచుతారా ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు ఈ విషయంలో అన్ని విషయాలు తెలియజేస్తూ మీకు ఈ పాటికే ఒక వీడియో సమర్పించాను అది చూడండి దానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో నోట్ చేశాను అయితే ఇక్కడ మరొకసారి చెప్పాలంటే క్లుప్తంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కారణాల చేత ఏం పెంచడం లేదని చెప్పింది కార్మిక మంత్రిత్వ శాఖ మట్టుకు పరిశీలనలో ఉందని చెప్పింది దీనిపైన డిమాండ్స్ మాత్రం చాలా బలంగా ఉన్నాయి ఒక పెన్షనర్ల సంఘం నోటీస్ కూడా ఇచ్చింది ప్రభుత్వానికి మీరు 15 రోజుల్లోగా గనక పెన్షన్ పెంచకపోతే కనీస పెన్షన్ పెంచకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పింది జనవరి 2015 నాగాని తర్వాత గాని రిటైర్ అయిన వారికి వస్తుందా అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే 2014 సెప్టెంబర్ తర్వాత రిటైర్ అయిన వారు అంతకు ముందు 2014 కు పూర్వం ఉన్న పథకం ప్రకారం అదనంగా చెల్లించి 2014 తర్వాత పెరిగిన సీలింగ్ 15000 రూపాయలను దాటి వాస్తవ వేతనంపైన చెల్లించి ఉన్నట్టయితే ఇప్పుడు వారు ఆప్షన్ ఇచ్చి ప్రయోజనాన్ని పొందొచ్చు ఒక్కసారి దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులోని భాగం The employees who had exercised option under the provision to paragraph 11(3) of 1995 scheme and continued to be in service as on 1st September 2014 will be guided by the amended provisions of paragraph 11(4) of the pension scheme 11(4) of pension scheme ante సీలింగ్ 15000కు పెంచిన దరిమిలాకు సంబంధించిన ఆప్షన్ 11(3) అంటే 2014 పూర్వం 2014 పూర్వము ఆప్షన్ ఇచ్చి అదనంగా పే చేసినారు కనుక అట్లాగే 1st September 2014 తర్వాత సర్వీసులో కంటిన్యూ అవుతూ అదనంగా చెల్లించి అంటే దే విల్ బి గైడెడ్ బై ది అమెండెడ్ ప్రొవిజన్ ఆఫ్ పారాగ్రాఫ్ 11(4) అన్నారు అంటే తర్వాత కూడా వాళ్ళు అదనంగా చెల్లించి ఆప్షన్ ఇచ్చినట్టయితే వారికి అదన ప్రయోజనం కలుగుతుంది 2014 తర్వాత రిటైర్ అయిన వారందరికీ ఇది వర్తిస్తుంది 1st September 2014 పూర్వం గణనీయమైన సంఖ్యలో రిటైర్ అయ్యారు వారికి వస్తున్నటువంటి పెన్షన్ అతి తక్కువగా ఉంది వారికి న్యాయం జరుగుతుందా వారికి న్యాయం జరగాలండి కనీస పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉంది ఉద్యోగానంతర జీవితంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అంతదాకా ఎందుకు కనీస అవసరాలు తీరేందుకైనా దోహదపడే మేర పెరగాల్సి ఉంది పెంచాలని కోరుతున్నాము పెరుగుతుందని ఆశిద్దాం 60 నెలల లెక్కింపు బదులు 12 నెలలు మంచిదా అవునండి ఉద్యోగ విరమణ నాటికి 60 నెలల వేతనాన్ని సగటున తీసుకున్నట్టయితే 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద వేతన స్థాయి తక్కువగానే ఉంటుంది కదా, చివరి సంవత్సరము ఎక్కువగా ఉంటుంది కదా. ఈ ఎక్కువ 12 నెలల పైన సగటు 60 నెలల సగటు కన్నా ఎక్కువగానే ఉంటుంది కదా. కనుక 12 నెలలు కనుక లెక్కించినట్టయితే అది నిస్సందేహంగా ఉద్యోగికి ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ ఈ గణన పద్ధతిని మాత్రం మార్చడం జరిగింది. ఇది కూడా కోర్టు వారి పరిశీలనకు వెళ్ళింది. ఈ విషయంలో కోర్టు చెప్పిన విషయం, we do not find any flaw in altering the basis for computation of pensionable salary. ఇది ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోనిది కనుక దీన్ని కోర్టు వారు తప్పుపట్టలేదు. కనుక 60 నెలల గణన పద్ధతి అమల్లో ఉంటుంది. నాకు పెన్షన్ అక్కర్లేదు, జమైన డబ్బులు మొత్తం నాకు ఇవ్వండి అంటే ఇస్తారా? దురదృష్టవశాత్తు ఇవ్వరు. ప్రావిడెంట్ ఫండ్ సభ్యులుగా చేరిన వారు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తారు, అది వాళ్ళ వేతన భత్యాల పైన 12%. అంతే మొత్తము యజమానులు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తారు. ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లో 8.33% పెన్షన్ నిధికి దఖలు పడుతుంది. అది ఎంప్లాయర్ ఇచ్చింది కనుక ఎంప్లాయీ పెన్షన్ నిధిలో చేరిన తర్వాత అది రద్దు చేసి మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. 2008లో రిటైర్ అయిన నాకు 1000 రూపాయల పైచిలకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు పెరుగుతుందా? ఒకవేళ మీరు అధిక వేతనం పైన కనుక చెల్లించున్నట్టయితే పెరుగుతుంది. అట్లా చెల్లించకపోయినట్టయితే, ఆప్షన్ ఇవ్వకపోయినట్టయితే, ఆప్షన్ ఇవ్వకుండా రిటైర్ అయితే 2014 పూర్వం అది పెరగదు. కాకపోతే కనీస పెన్షన్ కనుక పెంచితే తక్కువ పెన్షన్ ఉన్న వాళ్లకు ఎంత మొత్తం కనీస పెన్షన్ పెంచుతారో దానికి అనుగుణంగా పెరిగే వీలున్నది. ఏ మేర ఎప్పుడు పెంచుతారనేది ఇదమిద్ధంగా మనం చెప్పలేము. మినిమం పెన్షన్ 1000 రూపాయలు కదా, అయినా ఇప్పటికీ 1000 కన్నా తక్కువగా 500, 600 ఆ రకంగా ఎందుకు వస్తుంది? 1000 రూపాయలు మినిమం పెన్షన్ చేసింది వాస్తవమే, కానీ దురదృష్టవశాత్తు కొందరికి 1000 కూడా రావడం లేదు. దానికి కారణం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి వార్షిక నివేదికలో ఇచ్చిన ఒక వివరణలో చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. దీని అర్థం కనీస పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కొందరు తమ పెన్షన్ ను కమ్యూటేషన్ చేసుకోవడము, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్, షార్ట్ సర్వీస్ వగైరాల కారణంగా ముందుగానే కొంత ఉపసంహరించుకున్నారు. కొందరు అట్లా ఉపసంహరించుకోలేదు. అట్లా ఉపసంహరించుకోని వారికి, ఉపసంహరించుకున్న వారికి అదే 1000 రూపాయలు కనుక ఇస్తే అది అన్యాయం అవుతుంది. అందుకోసం ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కొందరికి 1000 రూపాయల కంటే తక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని వివరణ. అయితే మనము అడిగిన డిమాండ్ లో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కనీస పెన్షన్ ను పెంచితే అది అందరికీ అమలయ్యేటట్టు చూడండి. ముందుగా ఎవరైనా ఉపసంహరించుకుంటే వారిని తగ్గించకండి, ఉపసంహరించుకోకుండా ఉన్న వారికి ఇన్సెంటివ్ ఇవ్వచ్చు కదా, వారికి ప్రోత్సాహంగా 500, 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. కానీ ఉన్న దాంట్లో కోత పెడితే 1000 రూపాయలు మినిమం అంటే ఆ 1000 రూపాయలు అందరి పరిస్థితుల్లో జీవనం దుర్భరం అవుతుంది కదా. అందుకే మనము పెన్షన్ కు సంబంధించిన డిమాండ్ పెట్టిన దాంట్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాం. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో ఉన్న వారికి సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందా? లేదండి. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ పథకం వేరు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం వేరు. ఈ రెండు విభిన్నమైనవి కనుక సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం దానిపైన ఉండదు. ఆర్టీసీ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందా? ఇట్లాగే తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారికి, ఇట్లాంటి అనేక ప్రశ్నలతో పాటు ఇతర సంస్థల గురించి కూడా అడుగుతున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు, అవి రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా, అవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి వస్తాయి. యాజమాన్యాలు ప్రావిడెంట్ ఫండ్ వారు ఆప్షన్ ఇచ్చినా అంగీకరించలేదు. 2014 పూర్వం కూడా అర్హులైన వారి నుంచి అంగీకరించలేదనే విషయం ఆర్సీ గుప్తా కేసులో చూశాము. సరే, అది చరిత్ర. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం చెప్పిన తర్వాత ఆ 4 నెలల కాలంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పాక్షికంగానైనా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం నుండి ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు అందిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు 2014 పూర్వపు నిబంధనలు అమలు చేయడానికి ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి వగైరా విధి విధానాలు వాళ్ళు నిర్ణయించి ఈ పాటికి చెప్పుంటారు, లేకపోతే వెంటనే చెప్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదిస్తే మంచిది. ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అంటున్నారు, అదేంటి? ఆర్సి గుప్తా కేసులో సుప్రీంకోర్టు వారి తీర్పు ఇది. ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారు ఇచ్చిన సర్క్యులర్ లో ఇచ్చిన కొంత వివరణ తీసుకుందాం. మనం మొత్తం జడ్జిమెంట్ లో వగైరాలోకి వెళ్లకుండా ఆ ఒక్క పేరా చూస్తే మనకు కొంత అర్థమవుతుంది. ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అంటే ఏంటి? ఆర్సి గుప్తా జడ్జిమెంట్ pertains to such employees who contributed on higher wages under paragraph 26(6) of EPF scheme and had further exercised their option under the proviso to erstwhile para 11(3) prior to their retirement, but their option request under the proviso to paragraph 11(3) was explicitly denied by concerned office of the RPFC and our contribution on higher salary was refunded, diverted back to provident fund accounts. 2014 పూర్వము సీలింగ్ కన్నా పైబడిన వేతనము అంటే వాస్తవ వేతనాలు పైన చెల్లించిన వారు ఉన్నారు కదా, అట్లా చెల్లించిన వారు యాజమాన్యాలు ఉద్యోగులు వారి ఆప్షన్ ఇచ్చి ఆ ఆప్షన్ అంగీకరించకపోతే అంగీకరించాలని ఆర్సి గుప్తా తీర్పు స్పష్టం చేసింది. ప్రావిడెంట్ ఫండ్ సంస్థ వారు అప్పట్లో చెప్పింది ఏంటంటే, ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది, ఆ డేట్ తర్వాత మీరు ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయ వీలు లేదు అని. అట్లా కట్ ఆఫ్ డేట్ ఏమీ లేదు. 26(6) పేరా ప్రకారం అంటే సీలింగ్ కు పైపడి మీరు చెల్లించినట్టు 26(6) పేరా, అది చెల్లించినప్పుడు అధిక మొత్తం పెన్షన్ పొంద అర్హులు అనేది ఆర్సి గుప్తా జడ్జిమెంట్ సారాంశం. మరొకసారి క్లుప్తంగా, సీలింగ్ కు పైబడి చెల్లించి అదనపు పెన్షన్ కావాలనే ఆప్షన్ అడిగి ఆ ఆప్షన్ తిరస్కారానికి గురైనటువంటి వారు అర్హులు. ఇది ఆర్సి గుప్తా కేసు సారాంశం. నేను ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగిని, నాకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ వర్తిస్తుందా? ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు వాణిజ్య బ్యాంకు ఉద్యోగులతో సమానంగా వేతనాలు 1990 వరకు నేషనల్ ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ తీర్పు వరకు ఉండేవి కావు. వేతన భత్యాలు వారికి సమానమైన, ఎన్నో అలవెన్సులు వాళ్లకు రాకుండా పోయినాయి. దాని తర్వాత పెన్షన్ కూడా వాళ్ళు బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెన్షన్ తో సమానంగా పెన్షన్ పొందలేదు. తర్వాత సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత వారికి బ్యాంకింగ్ పెన్షన్ అందుతుంది. అయితే దీనిపైన చెప్పాలంటే ప్రత్యేకంగా మరొక వీడియో చేసి ఆ వివరాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నా వేతనం 11,000 రూపాయలు. నేను రిటైర్ అయ్యే నాటికి నాకు ఎంత పెన్షన్ వస్తుంది? ఈ వ్యక్తిగతంగా లెక్కలు ఎట్లా కట్టాలనేది గత వీడియోలో మీకు తెలియజేశాను. పెన్షనబుల్ శాలరీ అంటే మీరు రిటైర్ అవడానికి పూర్వం 60 నెలల తగటు పెన్షనబుల్ సర్వీసు. ఈ పథకంలో చేరిన తర్వాత 8 ఏళ్ల సర్వీసు వేసుకున్నట్టయితే 8 ఏళ్ల సర్వీసు బై 70 దీంతో లెక్క కట్టాల్సి ఉంటుంది. అయితే మీ వేతనం ఎంత, సీలింగ్ కు పైబడి చెల్లించారా, ఇట్లా అనేక విషయాల ఆధారంగా మనం లెక్క కట్టాల్సి ఉంటుంది. ఒక సంస్థ నుండి మరో సంస్థకు మారినప్పుడు పెన్షన్ ఖాతాలోని సొమ్ము మా ఖాతాలోకి వస్తుందా? పెన్షన్ పథకంలో ఉన్న సొమ్మును పెన్షన్ నిధికి చేరుతుంది. అట్లా డబ్బులు మీకంటూ రావడం జరగదు, కానీ మీ సర్వీస్ రికార్డు మాత్రం బదలాయించడం జరుగుతుంది. ప్రావిడెంట్ ఫండ్ మటుకు బదలాయించడం జరుగుతుంది. డిస్మిస్డ్ ఎంప్లాయీస్, పనిష్డ్ ఎంప్లాయీస్ వీరికి పెన్షన్ వస్తుందా? ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ వారు చూసేది మీరు ప్రావిడెంట్ ఫండ్ నిధికి డబ్బులు చెల్లించారా లేదా, పెన్షన్ నిధికి చెల్లించారా లేదా అనేది. దాన్ని బట్టి పెన్షన్ రావడము రాకపోవడము నిర్ధారితమవుతుందే తప్ప నేరాలు చేశారా, మరోటి జరిగిందా, డిస్మిస్ అయ్యారా అనే దాని ఆధారంగా కాదు. ఫ్యామిలీ పెన్షన్ పెరుగుతుందా? కనీస పెన్షన్ పెరిగినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ కూడా పెరుగుతుంది, పెరగాలి. ఈ పిఎఫ్ఓఆర్ యూఏఎన్ నంబర్ ఇవ్వడం లేదు, రిటైర్ అయి కొంతకాలం గడిచినా పెన్షన్ రావడం లేదు, కొన్ని లేఖలకు స్పందించడం లేదు, ఇట్లాంటి ప్రశ్నలకు తిరిగి వారిని రిమైండ్ చేయడం మినహా ప్రత్యేకించి నేను ఇవ్వగల సలహా ఏముంటుంది అనిపిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ వారు స్పందించి సకాలంలో తగు సహాయాన్ని సభ్యులకు అందిస్తారని ఆశిద్దాం. గతంలో ఆప్షన్ ఇచ్చాము, అంగీకరించారు, పెన్షన్ పెంచారు, తర్వాత ఆపేశారు, తిరిగి ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా మాకు అందజేశారు. ఇప్పుడు మేమేం చేయాలి? తిరిగి అది చెల్లించాల్సి ఉంటుందా? అవును, తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పెన్షన్ అందిస్తున్నారు కనుక మనకిచ్చిన డబ్బులు తిరిగి వారికి చెల్లించాల్సి ఉంటుంది. అవి లెక్కలు బట్టి వారు ఎట్లాగో అడుగుతారు. ఆప్షన్ ఎక్కడ ఎట్లా ఇవ్వాలి, ఆప్షన్ ఇవ్వాల్సిన పద్ధతి వగైరాలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారు నిర్ణయించి మనకు తెలియజేస్తారు. వారి సైట్ లో కూడా దీన్ని పొందుపరుస్తారని నేను అనుకుంటున్నాను. ఎగ్జెంప్టెడ్ సంస్థలకు సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు భాగాన్ని చూద్దాం. Amendment to the pension scheme brought about by the notification number GSR 609E dated 22nd August 2014 shall apply to the employees of the exempted establishments in the same manner as the employees of the regular establishments. Regular ఎస్టాబ్లిష్మెంట్ లోని ఉద్యోగుల విషయంలో వర్తించినట్లుగానే ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ లోని ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది అని స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు నాకు పెన్షన్ వస్తుందా రాదా, అదనంగా వస్తుందా లేదా లాంటి ప్రశ్నలు అయితే వివరాలు లేకుండా జీత భత్యాలు ఎంత, ఎప్పుడు ఉద్యోగంలో చేరారు, సీలింగ్ దాటి చెల్లించారా లేదా, అట్లాంటి వివరాలు లేకుండా సమాధానము ఇవ్వలేము. అయితే అట్లాగే అన్యాయం జరుగుతున్నప్పుడు కొంత కోపం రావడం సహజమే. కొందరు కొంత కోపం అసహనాన్ని వ్యక్తం చేశారు. దాన్ని నేను సానుభూతితో అర్థం చేసుకోగలను. మీరు ఎంతో ఓపికగా ఆ సాంతము ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. Don't forget to like, subscribe and share the videos.